నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్న? నా పేరు కృపపాల్ అండి. ఎక్కడన్న ఉండేది? నేను ప్రజెంట్ అయితే అంటే మాది కాకినాడలో ఉంటుంది సార్. ఏంటి మరి పరిస్థితి ఏంటి కాకినాడ పరిస్థితి ఏంటి? ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్నాయిగా. చాలా ఒక పండగలా ఉంది సార్ ఈ వాతావరణం అంతా. చాలా పరిపాలన కూడా చాలా బాగుంది జగన్ ది. ప్రతి విషయంలో కూడా మనకు అందుబాటులో ఉంటుంది పరిపాలన. ఒక పెన్షన్ తీసుకున్నా లేకపోతే అమ్మఒడి పథకం కానీ తర్వాత మనకి ఏది ఏది తీసుకున్నా చాలా అందుబాటులో ఉంటుంది. ఎలా ఉండబోతుందా మరి? జనసేన పొత్తు పెట్టుకుంది కదా టీడీపీతో, మీ నియోజకవర్గంలో ఏమైనా ఎఫెక్ట్ చూపించబోతుందా? జనసేనతో పొత్తు అనేది మనకి గుండెల్లో ఉండాలి లేదన్న. జగన్ అన్న పాలన చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. పొత్తు అనేది అటు సైడ్ ఇటు సైడ్ బేస్ అయిపోవడం అది సహజమే. కానీ అయితే మనిషి గుండెలో జగన్ ఎప్పుడో నాటిపోయాడు. ఈసారి కూడా జగన్ వస్తారని బాగా నమ్మకం ఉంది. మరి ఏంటి ఇప్పుడు టీడీపీ వాళ్ళు చూసుకుంటే మేము ఈసారి అధికారం స్థాపించబోతున్నాం, జగన్ ని గద్దె దించబోతున్నాం అంటున్నారు కదా? ఎవరు ఒపీనియన్ అది. కానీ అయితే 90% ఒక 100% తీసుకున్నా జగన్ మాత్రం కన్ఫర్మ్ గా అవుతారు. ఎవరు ఎన్ని పొత్తులు పెట్టా వచ్చే అవకాశం లేదు. మరి మీ ఎమ్మెల్యే కన్నాబాబు గెలుస్తాడు ఇక్కడ? కంపల్సరీగా 100% కన్నబాబు గారు వస్తారు. అంటే వ్యతిరేకత ఉన్నాయనుకుంటున్నారు? ప్రతి ఇప్పుడు 100 మందిలో ఒక 2-10 మంది మాట్లాడారనేసి అది నిజమైపోయింది. చూసిందని నిజమైపోదు, చూడలేదు అని అబద్ధం అయిపోదు. కంపల్సరీ జగన్ అన్న వస్తారని మన నమ్మకం. మరి ఇప్పుడు ఫింక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు 3000 చేశారు కదా, మరి టీడీపీ వాళ్ళు చూసుకుంటే మేమున్నప్పుడే ఫింక్షన్ పెంచాను, 200 నుంచి 2000 పెంచామని చెబుతున్నారు. టీడీపీ 2000 చేశారనేది ఎప్పుడు? జగన్ పాదయాత్రలో తిరిగేటప్పుడు ఒక 4-5 నెలలు ఉండగా చేశారు. అది జగన్ ఇచ్చిన పాలన ఆయన ఈయన ఈయన చెప్పడం ఆయన చేయడం అంతే తప్ప ఏం లేదు రెండిట్లో. ఇప్పుడు ఈరోజు 3000 ఇస్తున్నారు జగన్ అన్న. ఈయన మేనిఫెస్టో విడుదల చేస్తే నేను కూడా ఇస్తానని ఆయన అబద్ధ బాటకాలు చెప్తారు. ఇప్పుడు 14 సంవత్సరాలు చేసింది ఏది? చేసిందే చెప్పమనండి, ఏం చేయలేదు కదా. ఉమ్మడి రాష్ట్రం ఉన్న దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటూనే వచ్చాడంట చంద్రబాబు నాయుడు గారు. ఏం చేశారన్న? ఏం చేశారు? ఎక్కడ చేశారు? ఎక్కడ చేశారు చూపించమనండి. లేదు కదా, ఏదో మాటలో గ్రాఫిక్స్ బూటకం ఇదంతా ఇంటికో జాబ్ అన్నాడు. ఇంటికో జాబ్ వచ్చిందా? అంతా గ్రాఫిక్స్. అమరావతి అన్నాడు, అమరావతి అంతా బ్లీడ్ భూమి. ఈ బ్లీడ్ భూమి ఎక్కడవుతుంది? ఇంచుమించు ఒక 50 సంవత్సరాలలో డెవలప్మెంట్ చేసినా అవదంట అది అంతా ఎలా చేయగలం? మరి ఇప్పుడు నారా లోకేష్ చూసుకుంటే యోగాలం పాదయాత్ర అంటూ భవిష్యత్తు గ్యారంటీ అంటున్నాడు యువతకి. ఏ యోగాలం? ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ కాజలు బాగున్నాయి, ఇక్కడ బూర్లు బాగున్నాయి, అవి టేస్ట్ చేయడం సరిపోయింది. కానీ ఆయన సరిగా మాట్లాడలేడు, ఆయన ఏం చేస్తాడని ఆయన నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే అవ్వమన్ను చెప్ప ముందు అవ్వమన్ను. మేము అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టం అంత చూస్తా ఉన్నారు కదా. ఎవరిని వదిలిపెట్టాలి? అంతా పోవటం కానీ అవన్నీ జరిగే పని కదా. కానీ ఏదైనా జగన్ గుండెల్లో ఉండిపోయాడు జగన్ అన్న. ఇది కంపల్సరిగా 100కి 100 పాలు జగన్ వస్తాడు. మన గోదావరి జిల్లాలలో ఎలా ఉండబోతుంది ఈసారి? గోదావరి జిల్లాలో 90% ముందు మీద ఇప్పుడే గణ చాలా ఇదిగా ఉన్నది. ఎక్కడ చూసినా మత్స్యకారు చేయని లేకపోతే చేయతామని ప్రతి ఇష్యూలో కూడా జగన్ బాగుంది. అంటే మరి ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి 175 స్థానాలు 2 స్థానాలు రావచ్చు అంటారు. ఇప్పుడు 175 అన్నది అది మనం వాళ్ళ అంచనా ప్రకారంగా అనుకుంటారు. కానీ మెజార్టీ అయితే వస్తుంది నాకు తెలిసి. అయితే మరలా ముందు ఎలా వచ్చా అదే స్థానంలో రిపీట్ అవుతుంది అనేసి నాకు ఆలోచన. మరి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారంట వాళ్ళ పొత్తుని చూసి? జగన్మోహన్ రెడ్డి భయపడడం అనేది అంతా వేరే వాళ్ళు చేసిన ఓటం. అది భయపడడం అనేది అబద్ధం. ఏంటంటే ఎవరు ఏదో చెప్పారనేసి అది అంతా ఆలోచించడం తప్పు. భయపడడం అనేది అసలు సీటు నెగ్గితే అతను భయపడినాక క్లారిటీ చేసుకోవచ్చు. తెలంగాణలో చూశారు కదా ఆల్రెడీ రిపోర్టు, ఇంకేముంటుంది. ఆంధ్రాలో ఈసారి ఫైనల్గా మరి వాళ్ళిద్దరి పొత్తు వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇబ్బంది రాదంటారా? అలాంటిది అసలు దానివల్ల ఇబ్బంది అసలు ఏమి లేదు.
మరి ఎమ్మెల్యేల్ని అంత హడావుడిగా మార్చడం అవసరం ఏంటి? ఎమ్మెల్యే మార్చడం అనేది ఆ సార్ బాస్ చెప్పారు కదా, ఏమన్నారు ఆయన, నాకు ప్రజల్లో మీ మంచిదనం చూసి నేను ఎలా తీసుకెళ్ళాలి అనేసి, మీకు ప్రజల్లో 100% బాగుంటేనే ముందుగానే అతను వైఎస్ఆర్ క్యాండిడేట్ అయినా ఎవరైనా ఆయన ముందుగానే చెప్పడం, చెప్పింది చేశాడు, చెప్పేదే చేస్తానన్నాడు కదా. మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.